తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీకి మధ్య యుద్ధం నడుస్తుంది ఆ యుద్ధం కారణంగా తరచూ ఏవో వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తాజాగా వ్యవసాయ మీటర్ల వివాదం మరోసారి వెలుగు చూసింది వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ విధానాన్ని చాలా వరకు కేంద్రం వ్యతిరేకిస్తూనే ఉంది ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని వారి భావన ఈ నేపథ్యంలో ఆంధ్రలో మాత్రం ఈ ప్రాజెక్టుకు కేంద్రం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఐదు వేల కోట్ల రూపాయలు సాయం చేసిందని వార్తలు వెల్లువెత్తాయి ఏపీ ముఖ్యమంత్రి రెడ్డి కేంద్రం ఏం చెప్పినా అవునంటున్నారని కానీ తాము అలా కాదు అని టిఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది అసలు తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి నిరాటంకంగా విద్యుత్ అందిస్తామని వ్యవసాయానికి నిరాటంకంగా విద్యుత్ అందిస్తున్నామని ఇప్పుడు మీటర్లు బిగిస్తే రైతు అన్యాయం అయిపోతాడని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కేసీఆర్ ఈ దశలో మరోసారి ఈ వివాదంకు సంబంధించి మరో ఆసక్తికర పరిణామమే వెలుగు చూసింది అదేంటంటే వ్యవసాయానికి సంబంధించి వాడే మోటార్లకు మీటర్లు బిగిస్తే జీఎస్డిపి జీరో పాయింట్ ఫైవ్ శాతం పెంచుతామని కేంద్రం చెప్పిందని అంటే రుణపరిమితి కాస్త పెంచడం ద్వారా తెలంగాణకు ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల అదనంగా అప్పు వస్తుందని కానీ దీనిని కూడా తాము కాదనుకుంటున్నామని టీఆర్ఎస్ అంటుంది ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఏమంటుందంటే తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సర్కార్ తేల్చి చెప్పింది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మీటర్లకు బిగించేందుకు అంగీకరిస్తే రుణ పరిమితి జీఎస్డీపీలో మరో జీరో పాయింట్ ఫైవ్ శాతం పెంచనున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ చెబుతోంది మరి ఈ వివాదం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్